ఇదిగో మంచిగా ఉడకబెట్టుకొని షూప్ పెట్టుకొని మంచిగా తాగాల, మంచిగా ఉంటుంది. మసాలా వేసినాక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి మంచిగా, ఆ మసాలా మంచిగా అంటట్టు. సూపర్ అదిరిపోయింది. ఎన్ని ఎక్కినావు తాళ్ళు? 8 తాళ్ళు ఎక్కినావు? కల్లేదు మరి ఇదేనా కళ్ళు? లేట్ అయింది బాబు. నడు నొప్పికి ఏం చేద్దాం? ఇలా పాలు సూపు పెట్టుకొని కట్టుబడి తాగుతా. నంబర్ పాయసూపు చేద్దాం. పాయాల సూపు పెట్టుకోవాలి, మంచిగా కట్టుబడి తాగాలి. అంతేనా? చల్ల పన్నాడు. కాళ్ళ పులుసు పెట్టుకొని తాగుడే కాలి. కాళ్ళ పులుసు అంటే ఎట్టుంటది అనుకుంటున్నావు? నంబర్ ఎక్కుంటుంది. కాళ్ళ పులుసు పెట్టుకోవాలి దేని కొరకంటే ఇది సర్వరోగానికి కొడుతుంది. సర్వానికి ఇది కాళ్ళ పులుసు పట్టుకొని తాగాలి. కాళ్ళు ఏము నడవరాకున్నా చేసినా చేపకున్నా దేనికి అన్నిటికీ పనిచేస్తుంది ఇది కాళ్ళ సూపు. పాయా సూపు పాయా పాయా మంచి నంబర్ ఎక్కుది. మిరియాలు మిరియాలు మంచిగా ఇంట్లో మంచిగా గట్టిగా పోయాలి. మిరియాలు గట్టిగా పోసి మంచిగా పెద్దగా దంచి పోయితే దగ్గుపరిచే ఉంటుంది. ఏది ఉంటుంది ఇక అన్ని ఏ రోగం ఉన్నా వీక్తుంది. వెల్కమ్ చాలా సర్ప్రైజ్ చేయండి. ఇట్లా కడుక్కోవాలి. కడుక్కొని మంచిగా సూప్ పెట్టుకుని తాగాలి. నీట్గా నీట్గా మంచిగా కొట్టించుకోవాలి. ఫస్ట్ ఉడకబెట్టుకున్నాక తర్వాత మర్రేసుకోరి. గిరియాలు గిరియాలు ఆడి నేసుకొని వెనక తిరిగి మంచిగా మర్రేసుకుంటే అయిపోతుంది. ఇట్లా మంచిగా మరగబెట్టుకోవాలి మంచిగా ఉడికేదాకా. ఉప్పు తగినంత ఇలా ఉప్పు తగినంత వేసుకోవాలి. ఒక 2-3 టమాటాలు వేసుకుంటే మంచిగా టేస్ట్ వస్తుంది. సగం ఉడికినాక కొన్ని టమాటాలు వేసుకోవాలి. ఇవాళ బోర్లు తక్కువ వస్తున్నాయట బుర్రలై. నిన్న మిషన్ పెట్టి చూపించారు కరీంనగర్ నుంచి అత్తడట. 10,000 అట, 4 పాయింట్లు చూపిస్తే భూమి అంతా చూపించారు. మొత్తం పడనేనట నీళ్ళు పడడానికా? నీళ్ళు వస్తుంది. బోరెత్తురా దగ్గరికి. అలా 2 ఉన్నాయి కానీ వచ్చిగానే పోతారా? నిన్న నీళ్ళు ఎన్ని ఉన్నాయి చెల్లరా? నువ్వు వేయలే నీ పొలంలో వేసినా అన్ని మొత్తం వార్తనే లేదు. నీళ్ళే కదా. ఇగో మిరియాలు పాయ సూప్కు ఎంత మంచిగా ఉంటుంది. మిరియాలు ధనియాలు అన్నీ మిరియాల పొడి దంచుకోవాలి పాయ సూప్కు. ఇదే నేను దంచుకోవాలి మంచి సూప్కు పాయ సూప్కు. ఇట్లా మంచిగా దగ్గరికి వచ్చేదాకా ముక్క ఉడిచేదాకా ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఎంత మంచిగా ఉడికింది ఒకటి మెత్తగా ఉడికించుకోవాలి మంచిగా.
ఇట్లా మంచిగా ఉడికినాక కొత్తిమీర వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు దించుతాం అనగా కొత్తిమీర వేసుకుంటే మంచిగా టేస్ట్ మంచిగా ఉంటుంది. పాయస ఉప్పు మిరియాలు మంచిగా ఉంటాయి. మేము ధనియాలు కూడా కొన్ని కలిపినాం కానీ మిరియాలు అయితే ఎక్కువ కలిపినాం. మిరియాలు అప్పుడు వేసుకుంటే మస్తు ఉంటుంది. మసాలా వేసినాక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి మంచిగా. ఆ మసాలా మంచిగా అంటట్టు. ఇగో పాయస సూప్లో కొద్దిగా మేమైతే వేసుకుంటున్నాం తగినంత మీకు నచ్చినట్టు. మేమైతే వేసుకుంటాం, మీరు వేసుకుంటే వేసుకోరు. కారపొడి వేయకున్నా సరే అట్లనే తాగచ్చు. మేమైతే వేసుకుంటాం సరే, మాకు ఎర్రలవాటు. అంతే సూప్ దగ్గరికి వచ్చింది మంచిగా. ఏమాత్రం ఉండాలి తాగాలంటే. ఇక దించుతాను, ఇక అయిపోయింది. దీన్ని ఇట్లా తాగాలంటే ఇట్లా కూడా తాగచ్చు, లేకుంటే పోసి పెట్టుకుని కూడా తాగచ్చు. మంచిగా ఉండదు టేస్ట్. ఇంకా మేము పోసి పెడుతున్నాం. ఈ మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు ఇట్లా తాగుర్రి, మస్తు పనిచేస్తుంది. మోకాలు నొప్పులకు మంచిగా చల్లగా అయినాక మంచిగా తాగుర్రి, మస్తు ఉంటుంది. ఇక డైలీ తాగుర్రి అవసరం అయితే. నూనె పోతున్నా, మేము పోసి పెడుతున్నాం. మీకు పచ్చిమిరపకాయలు ఎత్తున్నా. మిరపకాయలు కోలినాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కోలినాక కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ మంచిగా గోలినాక కొంచెం పసుపు వేసుకోవాలి. మంచిగా అన్ని కొంచెం గోలినాక ఇలా పోసుకోవాలి సూప్. మీరు తాగాలంటే వట్టికి కూడా తాగచ్చు, ఇట్లా కూడా మంచిగా ఉంటుంది. మీరు 5-స్టార్ హోటల్కైనా ఈ టేస్ట్ రాదు, అట్లుంటుంది ఈ టేస్ట్. వాడన్లా మొత్తం చూపించి 2-3 వేల బిల్ వేస్తాడు. మళ్ళీ అది అన్నీ అడ్డమైన అన్ని కలుపుతారు. అలా మూత పెట్టి ఇక 2 నిమిషాలు మంచిగా ఉడికించుకున్నాక కథ మీద తినుడే అయిపోయింది. మోకాలు నొప్పులు ఇంకేమైనా నొప్పులు ఉన్నా అన్నీ పోతాయి. హెల్త్కి కూడా మస్తు మంచిది. మరి టేస్ట్ చూస్తా ఎట్లుంటుందో. వాసన అయితే కమ్మ వస్తుంది. సూపర్ అదిరిపోయింది. సూపర్, అస్సలు కుదిరి. ఏ గిలాస్ ఇగో మంచిదేనే తాగు. కోయలాగా మంచిగా లేదా తాగు. సూపర్ మీరు కథ చేస్తారు. చూపేనే మంచిగా కట్మెండ తాగచ్చు. దేని అదే తాగాలనే నేను తినవాడు. మొక్కలకు మంచిగా పనిచేస్తాని పెద్ద మనిషి పెద్ద మంచి వంట తాగత కోసం ఇది ఉప్పర్ ఉంది. అమృతం లెక్కలు ఉంది ఇది. ఈ వంట ఏం వంటనే ఇది ఎవరైనా తింటే మాత్రం మళ్ళా ఎట్లుండాలనుకున్నావు. నేను తింటున్నా కానీ జిడ్డ లేకుండా వేయకూరే తింటున్నాను. మంచి కొట్టు గండ మాత్రం మంచి కొట్టు మరొకరి.